హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే, ఆర్మీ ఆర్డినెన్స్ కాప్ సికింద్రాబాద్ నుంచి ఒక మంచి నోటీస్ అనేది రిలీజ్ కావడం జరిగింది అనమాట. రైట్, సో ఇందులో వచ్చేసి దాదాపుగా ఫైర్ మెన్ కు సంబంధించి, ఇంకా ట్రేడ్ మెన్ కు సంబంధించి, రైట్, ఇంకా వచ్చేసి ఎంటీఎస్ కు సంబంధించి దాదాపుగా 700 కంటే ఎక్కువగా పైచిల్కు మనకు పోస్టులు అనేది ఉండడం జరుగుతుంది. రైట్, సో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, రైట్, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. రైట్, సో ఇక్కడ బిఫోర్ దట్ ఏంటంటే, ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్సు అమౌంట్ ఫుల్ కోర్సు పెట్టి కొన్న వాళ్ళకే కాకుండా ఫ్రీగా కూడా ఒక మంచి కోర్సు, ద బెస్ట్ 200 మోడల్స్, ఇవి ప్రీవియస్ గా 2023-24 అన్ని మోడల్స్ కంపైల్ చేసి అన్నింట్లో వచ్చిన మోడల్స్ తీసుకొని ఒక 200 క్వశ్చన్స్ సంబంధించి ఒక 7 క్లాస్ అనేది మీకు ఫ్రీగా సైనిక యాప్ లో ఇవ్వడం జరుగుతుంది. రైట్, 18 నుంచి 20 క్వశ్చన్స్ మోడల్స్ అనేది మీకు 2025 వచ్చే ఎగ్జామ్స్ లో గ్యారంటీగా ఇక్కడ మేము ఇచ్చిన మోడల్స్ నుంచే రావడం ఖాయం అనమాట. ఈ కోర్స్ అందరికీ ఒక 1 రూపీ లాగిన్ తో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు సైనిక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్సు యొక్క లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాం, దయచేసి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. యూనిఫామ్ జాబ్ కావాలి అంటే ఇలాంటి అంటే ఫాస్ట్ ట్రాక్ లో ప్రిపేర్ అవ్వాల్సినవి, రైట్, కంప్లీట్ గా ఆర్థమెటిక్ మోడల్స్ ఎక్కడ మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, ఇక్కడ మనం చూద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు మనకు ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ కు సంబంధించి. సో ఈ నోటీస్ ఏంటంటే, మనకు అడ్వర్టైజ్మెంట్ టు బి పబ్లిష్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్, ఎంప్లాయ్మెంట్ లో ఖచ్చితంగా ఈ వీక్ ఏదైతే కమింగ్ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వస్తుందో ఖచ్చితంగా ఈ యొక్క న్యూస్ అనేది మనకు అప్డేట్ అందే అవకాశాలు చాలా ఉన్నాయి అనమాట. ఓకేనా, మేబీ ఇది కాకపోతే ఆ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో అనేది గ్యారంటీగా అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ప్రింట్ చేసే దానికోసం అనమాట. రైట్, గుర్తుంచుకోవాల్సిన విషయం. రైట్, ఇక్కడ ఇండికేటివ్ అడ్వర్టైజ్మెంట్. రైట్, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది మనకు రిలీజ్ అవుతుందండి, గుర్తుంచుకోవాలి. ఫిల్లింగ్ అప్ ఆఫ్ ది డిఫెన్స్ సివిలియన్ పోస్ట్ అట్ వేరియస్ యూనిట్స్ అండ్ డిపోస్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్. సో ఆర్మీ ఆర్డినెన్స్ కాప్ సికింద్రాబాద్, ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది నెంబర్ ఇస్తూ, ఇక్కడ ఏం లేదండి, మనకు వచ్చేసి దాదాపుగా అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేయడం జరుగుతుంది, గుర్తుంచుకోవాల్సిన విషయం. అప్లికేషన్స్ మనకు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఈ అప్లికేషన్స్ దేనికి సంబంధించింది అంటే మనకు, సో చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది క్యాండిడేట్స్ ఫర్ ఫాలోయింగ్ గ్రూప్ సి పోస్ట్లు అండి, ఎక్కడ ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ లో. ఈ ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి రావడం జరుగుతుంది, అందరు గమనించాల్సిన విషయం. రైట్, సో ఆ పోస్టులు ఏంటి, ఆ కేటగిరీస్ ఏంటి అనేది చూస్తే, మెటీరియల్ అసిస్టెంట్ అండి లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ లో డీల్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని. రైట్, సో టోటల్ గా మనకు వచ్చేసి 19 పోస్టులు అనేది మెటీరియల్ అసిస్టెంట్ కు సంబంధించి ఉంటుంది అనమాట. రైట్, వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా గ్రాడ్యుయేషన్ ఇలా ఉండడం జరుగుతుంది, మెటీరియల్ అసిస్టెంట్. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, అంటే క్లర్క్ గానే మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు దాదాపుగా 27 పోస్టులు అనేది మనకు రావడం జరిగింది, 27 పోస్టులు. వీటి యొక్క పేమెంట్ కూడా దాదాపుగా మెటీరియల్ అసిస్టెంట్ కి 29,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ కు 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 20,000 అనుకోండి. రైట్, సో సివిలియన్ డ్రైవర్ అని చెప్పుకోవచ్చు, ఇక్కడ కూడా 2 పేమెంట్ అండి, 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. టెలికామ్ ఆపరేటర్ కావచ్చు, అత్యధికంగా ఫైర్మెన్ అనేది ఒక పోస్ట్ ఉంటుందండి. సో ఇందులో దాదాపుగా 247 వేకెన్సీస్ అనేది మనకు అత్యధికంగా ఇవ్వడం జరిగింది, 247 వేకెన్సీస్ అనేది ఫైర్మెన్ కు సంబంధించి ఉంది. దాని తర్వాత వచ్చేసి కార్పెంటర్. రైట్, ఈ కార్పెంటర్ కు సంబంధించి 7 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో పెయింటర్, ఇక్కడ వచ్చేసి పెయింటర్ కి 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. రైట్, సో దీని తర్వాత చూసుకుంటే మనకు ఎంటీఎస్ కు సంబంధించి పోస్ట్ అనమాట. రైట్, సో ఎంటీఎస్ పోస్టులు చెప్తున్నారు. సో ఎంటీఎస్ పోస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఎంటీఎస్ వచ్చేసి మనకు 11 పోస్టులు అనేది ఉండడం జరిగింది అనమాట. రైట్, సో ఇంకా అత్యధికంగా మనకు వచ్చేసి ట్రేడ్స్మెన్ మేట్ డిఫరెంట్ వాటికి ట్రేడ్స్మెన్ అనే వాళ్ళు ఉంటారనమాట ఆర్మీలో సపరేట్ గా. వాళ్ళు వచ్చేసి టోటల్ గా 389 పోస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది.
అత్యధికంగా మనకు ఫైర్ మెన్ కు సంబంధించిన పోస్టులు, ట్రైన్మెన్ మేట్ కు సంబంధించిన పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి మనం గుర్తుంచుకోవాలి. వీళ్ళకి సంబంధించింది 18,000 నుంచి బేసిక్ అనేది సాలరీ స్టార్ట్ అవుతుందండి ట్రైన్మెన్ కు సంబంధించి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఏరియా వైడ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట, రైట్? ఏరియా వైడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సార్ ఏంటి సార్ ఏ ఏరియాకి ఎంతమంది అనుకుంటే, చూడండి అన్ని ఏరియాల గురించి మనం ఎక్కువగా డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, రైట్? సో కామన్ గా వచ్చేసి వెస్టర్న్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది అనమాట, రైట్? సో దీని తర్వాత వచ్చేసి మనకు మన దీనికి మన ఏది మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఈ వీటన్నిటికి సంబంధించి అత్యధికమైన పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ పర్టికులర్ క్లిప్ లేదు, బట్ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు తెలియజేస్తానండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నేను ఇస్తాను. క్లారిటీగా ఈ నోటీస్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అక్కడ మీకు ఉంటుందన్నమాట, ఈ నోటీస్ సేమ్ నోటీస్. ఓకేనా? సో వెరీ సూన్ ఇది నోటీస్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. నోటిఫికేషన్ అనేది ఒక ఏఓసీ రిక్రూట్మెంట్ .gov.in సంథింగ్ అట్లా వెబ్సైట్ ఉందండి, రైట్? సో ఆ వెబ్సైట్ లో మీరు లాగిన్ అయ్యారంటే అది త్వరలో వస్తుంది, రైట్? సో అక్కడ నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట, రైట్? దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మళ్ళీ మనకు సైనిక ఛానల్ చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరూ దయచేసి సైనిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు అనమాట, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.